పెద్దపల్లి పట్టణంలోని స్ఫూర్తి మానసిక దివ్యాంగుల కేంద్రంలో మంగళవారం పెద్దపల్లి కలెక్టర్ కార్యాలయ పర్యవేక్షకులు తూము రవీందర్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తూము రవీందర్ చిన్న కొడుకు కోడలు తూము సాయి కిరణ్ దివ్యలు యుఎస్ఏలో నివాసం ఉంటున్నారు. వారి కూతురు నైరితి మొదటి పుట్టినరోజు సందర్భంగా తాత తూము రవీందర్ స్ఫూర్తి మానసిక దివ్యాంగులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయ పర్యవేక్షకులు తూము రవీందర్ చిన్న కుమారుడు తూము సాయి కిరణ్ దివ్యల కూతురు నైరితి మొదటి పుట్టినరోజు సందర్భంగా మంగళవారం పెద్దపల్లి పట్టణంలోని స్ఫూర్తి మానసిక దివ్యాంగుల కేంద్రంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అలాగే రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో దివ్యాంగులకు మాస్కులు సబ్బులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన మనుమరాలు నైరితి పుట్టినరోజు సందర్భంగా పెద్దపల్లి కలెక్టరేట్ సూపరింటెండెంట్ తూము రవీందర్ దివ్యాంగులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. మానసిక దివ్యాంగులకు చాలా ఓపికతో సేవ చేస్తున్న స్ఫూర్తి మానసిక దివ్యాంగుల కేంద్రం నిర్వాహకులు టీచర్తో పాటు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కేంద్రానికి ప్రభుత్వం తరపున మరియు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని అదనపు కలెక్టర్ హామీ ఇచ్చారు. అలాగే పట్టణానికి చెందిన ప్రముఖులు వారికి తోచిన సహాయం చేయాలని కోరారు. మానసిక దివ్యాంగుల పాఠశాలను సందర్శించడం జరిగింది. కలెక్టరేట్ సూపరింటెండెంట్ అయినటువంటి రవీందర్ గారు ఈరోజు వారికి మనమరాలు బర్త్డే సందర్భంగా భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. మరి దానికి వారికి అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి అదేవిధంగా రెడ్ క్రాస్ సొసైటీ నుంచి రాయిగోపాల్ గారు మరి వారికి మాస్కులను తర్వాత సబ్బులను అందజేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో టీఎన్జిఓస్ ప్రెసిడెంట్ శంకర్ గారు మరి అదేవిధంగా సెక్రటరీ నరేందర్ గారు మరి అందరు సిబ్బంది కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ మానసిక దివ్యాంగుల యొక్క బాగోగులను పట్టించుకోవడం చాలా కష్టమైనటువంటి పని. ఇక్కడ పనిచేసేటటువంటి టీచర్స్ కానీ తర్వాత వర్కర్స్ కానీ వీరికి చాలా ఓపిక అవసరం. మరి ముఖ్యంగా వాళ్ళు అంటే ఒక భక్తుడు భగవంతునికి ఏ విధంగా సేవలు చేయగలడో ఏ విధంగా మనసు పెట్టి పని చేయగలడో అటువంటి మనసున్న వాళ్ళైతేనే కానీ ఈ పాఠశాల నిర్వహణ అనేది కష్టమైనటువంటి పని. మరి దానికి ఈ పాఠశాల నిర్వహిస్తున్నటువంటి యాజమాన్యానికి దాతలకు అందరికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ అవసరమైన మేరకు నేను కూడా నా వంతు సహాయాన్ని వీరికి ఈ పాఠశాలకు చేయడం జరుగుతుంది. కావలసినటువంటి వసతులు ప్రభుత్వం తరఫున కానీ నా వ్యక్తిగతంగా కానీ వీరికి మరి ఏ సౌకర్యాలు అవసరమో వాటిని అన్నింటినీ సమకూరుస్తున్నానని చెప్పి యాజమాన్యానికి మాటిస్తున్నాను. మరి ఈ కార్యక్రమానికి ఇక్కడ పెద్దపల్లి వాసులు కానీ పెద్దలు కానీ ఎవరికి వీలైనంత వాళ్ళు సహాయం చేసి ఈ దివ్యాంగులను మనం ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పాఠశాలను అట్లే కంటిన్యూగా నడిస్తే చాలామందికి మరి ఈ ప్రేమ ఆప్యాయతలను చూపించి వాళ్ళకు మా జీవితాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు కాబట్టి వారికి అందరూ కూడా వీరికి అందరూ కూడా సహకరించమని చెప్పి కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో టీఎన్జిఓ జిల్లా అధ్యక్షులు బొంకూరి శంకర్, కార్యదర్శి రాజనరేందర్, రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ కావేటి రాజగోపాల్, టిఎస్ మీసా జిల్లా ఉపాధ్యక్షులు ఎండి వజాహత్ అలీ, స్ఫూర్తి దివ్యాంగుల కేంద్రం ఇన్ఛార్జి శ్రీనివాస్, టీచర్ స్వరూప, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.